సింగపూర్ కాన్సల్ జనరల్ పోంకాక్టియన్ మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. కాన్సల్ జనరల్ ప్రతినిధి బృందం ఈరోజు మసబ్ ట్యాంక్ లోని మంత్రి కార్యాలయంలో సమావేశమైంది. ఈ సందర్భంగా సింగపూర్ మరియు తెలంగాణ మధ్య మరింత బలమైన వ్యాపార వాణిజ్య సంబంధాలను నెలకొల్పేందుకు అవసరమైన అంశాలపై చర్చించారు. ఇప్పటికే తెలంగాణలో అనేక కంపెనీలు, సంస్థలు కార్యకలాపాలను విజయవంతంగా కొనసాగిస్తున్నాయని మంత్రి కాన్సల్ జనరల్ కు తెలియజేశారు. ముఖ్యంగా పలు రంగాల్లో సింగపూర్ అనుభవాలను మరింతగా ఉపయోగించుకుంటున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఐటీఎన్ ఈ రంగంలో శిక్షణ, ఫార్మా, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టూరిజం వంటి రంగాల్లో సింగపూర్ గణనీయమైన ప్రగతి సాధించిందని, ఈ రంగాల్లో తెలంగాణకు సహకారం అందిస్తామని కాన్సల్ జనరల్ ప్రతిపాదించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోని అతిపెద్ద ఏకీకృత ఫార్మా క్లస్టర్ను ఏర్పాటు చేస్తోందని, ఈ ఫార్మా సిటీ కోసం సింగపూర్కు చెందిన సుర్బానా జరం మాస్టర్ ప్లానింగ్ చేస్తోందని మంత్రి తెలిపారు. కాలుష్యరహితంగా ఫార్మా సిటీ ఉండాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని, ఈ మేరకు సింగపూర్ లాంటి దేశాల అనుభవాన్ని ఉపయోగించుకుంటామని తెలిపారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత గత 5 సంవత్సరాల్లో గణనీయమైన పారిశ్రామిక ప్రగతి సాధించిందని, అనేక ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడులు తెలంగాణకు తరలి వచ్చాయని, ఇందుకు ప్రధాన కారణం తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానమని మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన టీఎస్ ఐపాస్ దేశంలోని అత్యుత్తమ పారిశ్రామిక విధానాల్లో ఒకటని తెలిపారు. దీంతోపాటు దేశంలోని అత్యుత్తమ నగరాల్లో హైదరాబాద్ ఒకటిగా నిలుస్తుందని, ఇలాంటి చోట పెట్టుబడులు పెట్టేందుకు విదేశాల నుంచి అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయని కాన్సల్ జనరల్ కు తెలిపిన మంత్రి, సింగపూర్ నుంచి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీలకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. ఈ మేరకు తెలంగాణలోని పెట్టుబడుల అవకాశాలను వివరించేందుకు సింగపూర్ కంపెనీలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న మౌలిక వసతులను, ఇక్కడి ఎకోసిస్టమ్ పరిశీలించేందుకు స్థానిక ఐటీ పార్కులు మరియు టీ హబ్ వంటి ప్రాంతాలను సందర్శించాలని కాన్సల్ జనరల్ ను మంత్రి కోరారు. వచ్చే సంవత్సరం జరుగుతున్న బయో ఏషియా సదస్సుకి సింగపూర్ లోని ఫార్మా దిగ్గజాలను, భాగస్వామ్యులను చేసేందుకు కాన్సల్ కార్యాలయం సహకరించాలని కోరారు. ఈ సమావేశం ద్వారా తెలంగాణ ప్రభుత్వ పాలసీలు, ప్రాధాన్యతల పట్ల మరింత స్పష్టత వచ్చిందని తెలిపిన కాన్సల్ జనరల్ ఇక్కడి ప్రభుత్వ విధానాలను ప్రశంసించారు. ఇక్కడి ప్రభుత్వ నాయకత్వాన్ని చూశాక సింగపూర్ లాంటి దేశాలకు చెందిన కంపెనీలు స్వేచ్ఛగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రోత్సాహకంగా ఉంటుందని, ఈ మేరకు సింగపూర్ పారిశ్రామిక వర్గాల్లో తెలంగాణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తామని మంత్రి కేటీఆర్ కి హామీ ఇచ్చారు. నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.